నాకు ఒక లిస్ట్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ప్లీజ్ ఆన్సర్ ఓన్లీ లైక్ డిజిటల్లో. ఓకే, అండ్ రాధిక అండ్ విమల్, ఆఫ్ కోర్స్ మీరు విమలే. ఓకే, యా, ఫస్ట్ క్వశ్చన్ అన్న, మా వాళ్ళందరికీ కరోనా బడ్జెట్ ఇబ్బంది అవుతుంది, ఆ బ్రాండ్ స్టిక్కర్ ఏడ దొరుకుతాయి కదా చెప్తే. అన్ను ఉంటాయా? సరే, టిల్లుకి, టిల్లు డీజే, మన టిల్లుకి ఉండాల్సిన సూపర్ పవర్ ఏంటి అండ్ వై? అంతేనా? ఓకే, టిల్లుకి తన మూడ్స్ ప్రకారంగా డీజే ఏ సాంగ్ ప్లే చేస్తాడు చెప్పాలి. ఓకే, నేను సిచ్యువేషన్స్ చెప్తా. ఫస్ట్ వన్, ట్రాఫిక్లో స్టక్ అయినప్పుడు. ట్రాఫిక్లో స్టక్ అయినప్పుడు, ట్రాఫిక్లో స్టక్ అయినప్పుడా వాడు గాలి వానలో ఆకలేసినప్పుడు పాడతాడు టిల్లు బాగా. ఏ పాట? నేనైతే పాటలు పాడతా ఆకలిస్తే బాగా. అవునా? మరి ఏం చేయాలి? ఏ పాట ఆకలిస్తేనా? ఇప్పుడు యూట్యూబ్ వెళ్ళి డైమండ్ బిస్కెట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పోలీసులు ఊరిపోయినప్పుడు అనుకున్నాడు టిల్లు ఏం చేస్తాడంటే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి టిల్లు అక్కడ దొరికిన వాళ్ళందరికీ డీజే పెడతాడు. దొరికిన ఎట్లా దొరికిపోయారు? రేపు పొద్దున మీకు ఉంటుంది. రాంగ్ టైంలో హర్న్ అయినప్పుడు, రాంగ్ టైంలో బాడీలో ఆ రొమాంటిక్ నాట్స్ టచ్ అయినప్పుడు, అదే పూడుస్తున్నప్పుడు అమ్మాయిని చూస్తావు కదా నువ్వు. పటాసు పిల్ల, పటాసు పిల్ల, ఇప్పటి నుంచి నరుడి బ్రతుకు నటన. ఈ అప్కమింగ్ డీజేస్ వాళ్ళందరికీ, లోకల్ డీజేస్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి డీజే టూల్ అడ్వైజ్ ఏంటి? నేనేం అడ్వైజ్ చేయను పోనీ, మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఏమొద్దు, ఏం నేర్చుకోకూడదు పోనీ. నా దగ్గర నుంచి నేర్చుకునేదా? డీజే టిల్లు అయితే చెప్పు, చెప్పాలి. నువ్వు నాకు చెప్పి అది నేను చెప్తే ఆ ఆన్సర్ కి మంచి రెస్పాన్స్ వస్తే అది నా ఆన్సర్ నువ్వు చెప్పేసావు అనమాట. ఇదంతా నాకు పత్యాపారం, నాకు ఎందుకు డెలికేట్ మైండ్? అసలే డెలికేట్ మైండ్ అసలే నాది. లేదు, ఏం నేర్చుకోకూడదు అని అడిగారు కదా. సో ఐ సెడ్ యూట్యూబ్ కొంచెం గట్టి మాట్లాడు, డోంట్ టేక్ సాంగ్స్. యూట్యూబ్ లో నుంచి పాటలు కొట్టేయకూడదు అని. అచ్చా, ఓకే ఓకే, ఫెయిర్ ఎనఫ్. వినిపించట్లేదు. ఆ డీజే టిల్లు బ్యాండ్ లో చేరాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? మాకు మార్కస్ మార్కస్ వాళ్ళ తమ్ముడు లాగా మా వాళ్ళు ఒప్పుకోవాలి, మార్కస్ శ్రీరామాలో అప్రూవ్ చేయాలి వాడిని. కానీ మీరు చూసే క్వాలిటీస్ ఏంటి, ఎట్లుండాలి వాళ్ళు? ఫస్ట్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత నా దగ్గరకు వస్తుంది. మాకు ఒక హైరార్కీ ఉంది. స్మార్ట్ గాయ్. ఫస్ట్ శ్రీరాము, మార్కస్, మార్కస్ తర్వాత నేను. టిల్లుకి ఆహా అనిపించే మూమెంట్? ఆహా టీవీ పెట్టుకున్నప్పుడు, టేక్ ఇట్ అండ్ గో. ఇది టిల్లుకి టిండర్ బాయ్ రాయండి, కమాన్ రాధిక. టిండర్ బాయ్, టిండో బయో ఫర్ టిల్లు. హలో హాటీ. సరే, ఫైనల్ క్వశ్చన్, ఆ స్పానిష్ పిల్ల పేరేంటి? గలీనా పోల్చుకోవా. ఆవిడ ఫోన్ నెంబర్ ఉంటే వస్తావా? గలీనా. ఆవిడ ఫోన్ నెంబర్ ఏంటి? చెప్పాము ఉంది, క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చేయాలి మరి. ఫోన్ నెంబర్ అవును, క్వశ్చన్ మీరు చెప్పి ఆన్సర్ కూడా మీరు చెప్తారా? నంబర్ లేదా? టిల్లు గర్ల్ ఫ్రెండ్ నంబర్ మీకు ఎందుకు ఇస్తాడు? అచ్చా, ఇట్లాంటి విషయాల్లో చాలా గుడ్ లుకింగ్ బాయ్స్ తోటి అస్సలు షేర్ చేయడు. అరే థ్యాంక్స్ అన్న. సరే, గ్యాప్ లో మ్యాప్ ఇది. సరే, ఫైనల్ రౌండ్, చిన్న క్విజ్. డీజే టిల్లు సినిమాకి సంబంధించి అది క్వశ్చన్స్, ఇది క్విజ్. ప్రెస్ మీట్ కో పేరు అని అంతే, ప్రీ రిలీజ్. అచ్చా, ఫస్ట్ టైం టిల్లు రాధికాని ఏ పబ్ లో చూశాడు? పబ్ పేరేంటి అంటే సినిమాలో పబ్ పేరు చెప్పాలి? సినిమాలో పబ్ పేరు, సినిమాలో పబ్ పేరు ఏంటి? సినిమాలో పబ్కి ఏం పేరు లేదు. ఉంది ఉంది. ఏది? ఎల్ఐసి అమ్మా? కార్పీడియం. కార్పీడియమా? అదే ఆడినా నేను, అందుకే సినిమాలో పేరా, మేము షూట్ చేసిన లొకేషన్ పేరా అని. లొకేషన్ అయితే సినిమాలో కనిపించింది మా కదా. అచ్చా, లేదా తూచా, ఓకే ఫైన్. సినిమాలో పేరు లేదు, ఒక సింబల్ ఉంటుంది. ఫైనల్గా రాధికాని గోవాలో ఏ పబ్లో పట్టాడు? నాస్టాల్జియా. రేవా, రాధికాని పట్టడానికి టిల్లు చేసిన ఒక ఆపరేషన్, ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ ఫోన్ కొట్టు పోరిన వాట్టు. ఓ సారీ, తనక క్వశ్చన్, సారీ, ఐ డోంట్ నో, ఐ థాట్ యు ఆస్కింగ్ మీ. సరే, దిస్ ఇస్ గుడ్ క్వశ్చన్. డీజే టిల్లు డీజే అవ్వక ముందు ఒక రెండు పనులు చేశాడు, రెండు వర్క్, జాబ్ టైప్స్ ట్రై చేశాడు, అవేంటి ప్రొఫెషన్స్?
రెండు అబ్సల్యూట్లీ బ్లాంక్ సరిగా చూడలేదు అసలు సినిమా ఓన్లీ నీవి చూసుకున్నట్టు నాకు తెలుసు నీ సీన్ లవ్ చూసుకున్నట్టు లేకపోతే ఫోన్ చూసుకుంటున్నా హింట్ ఇస్తా కావాలంటే ఒకటి గుంటూరులో కూడా ఆ రోజు థియేటర్ లో చూసా నేను సినిమాలో మన సీన్ లో వచ్చినప్పుడు చూడట్లేదు ఫోన్ చూసుకుంటుంది లేకపోతే ఇప్పుడు నీకు తెలిసి ఉండాలి నీకు నేను హర్ట్ అయ్యాను టిల్లు ఇప్పుడు మొహమ్మద్ అలీ ఇంటర్నెట్ సెంటర్ ఏదో దగ్గర మీరు చెప్పు నీకు ఎగ్జామ్ లో చూపించడం సరే నెక్స్ట్ సరే నెక్స్ట్ తెలు చెప్పు నువ్వు చేసిన రెండు పనులు ఏంటి బాక్సింగ్ ఇంటర్నెట్ సెంటర్ బాక్సింగ్ ఎందుకు ఆపేసావు మోజు మీద షౌకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి మిమ్మల్ని గోకేడ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి నాగభూషణం ఆయన బిరుదు ఏంటి బిరుదు కళాసింహం సంగీత కళాసింహం సరే ఫైనల్ క్వశ్చన్ మీరు కలిసింది ఆయన ఎన్ని సినిమాలు చేసేటప్పటికీ ఆయన న్యూస్ రైటర్ కొన్ని ఫైనల్ క్వశ్చన్ ఆ క్విజ్ లో ఆ స్పానిష్ పిల్ల నంబర్ ఏంటి చెప్పము ప్యారిస్ కూడా పోతారు కదా నంబర్ చెప్పొచ్చు కదా ఇంకెందుకు నీకు మేము ప్యారిస్ పోతున్నాము నువ్వేం చేస్తావు నంబర్ తీసుకుని సరే ఏమన్నా టిల్లు అన్న నువ్వు ఇట్లా అయిపోయాను సర్లే థ్యాంక్ యూ మరి